నిస్వార్థ ఆదర్శ కమ్యూనిస్ట్ అద్దంకి సంగయ్య అని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ నోడల్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో అద్దంకి సంగయ్య సంతాప సభకు ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదర్శ కమ్యూనిస్ట్ గా నిలిచారని ఎన్నో ఉద్యమాలు చేపట్టారని అన్నారు. గత 30 సంవత్సరాల క్రితమే వీరులపాడు గ్రామానికి 100 పక్క ఇళ్ళు 150 ఎకరాల పొలంలను పేదలకు పంపిణీలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఏ పథకం వచ్చినా పేదలకు అందించడానికి కృషి చేశారు సంగయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు డివి కృష్ణ, సిపిఎం నాయకులు పార్థసారథి, పిచ్చేశ్వరరావు, సిపిఐ నాయకులు వట్టికొండ చంద్రమోహన్, ఎంపీటీసీ ప్రకాష్రావు, రాష్ట్ర ఎంఈఓ సంఘ నాయకులు వెంకటరత్నం, సుధాకర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంటే మేము కాదం కాదు, మంచి పని చేసిన వాడు ఆడే సిపిఎం, ఆడే సిపిఐ. ఆ దేవుని యొక్క బిడ్డ, ఈ యొక్క భూమి మీద బిడ్డ, దేవుని ముద్దు బిడ్డ, దేశం ముద్దు బిడ్డ. ఆ మంచి పని చేసిన మాకు స్వతహాగా బంధువు సంగయ్య గారు. ఇంకా మీకు అందరికీ తెలిసిందే, ఇంకా వీరులు ఉన్న ప్రదేశం అది మరి ఎక్కడ ఉచ్చారణ చేయండి. వీరులు ఉన్న ప్రదేశం వీరులు పోనా అన్నకి గాడ్ బ్లెస్సింగ్. వీరులు ఉన్న ప్రదేశం నేను 84 ఇక్కడికి అడుగు పెట్టాను. ఒక 10 ఇయర్స్ ఇక్కడ జాబ్ చేశాను సార్. ఒక 5000 ఇల్లు కట్టాను. మీకు కనపడే గ్రామాల్లో ఇళ్ళన్నీ 84 నుంచి 93, ఆ 10 ఇయర్స్ ప్రోగ్రాంలో ఒక 5000 కట్టాను. మీ ఇళ్ళు పాటలో కూడా 106 ఇల్లు కట్టాను. చెప్పాను కదా 5000 ఇల్లు కట్టాను, 5 రూపాయలు లేవు. ఇప్పటికి ఇచ్చేవాడు దీంట్లోనే ఉంటున్నాను. కాసేపు ఆ పాలసీయే, మీకు అర్థమైంది. ఇద్దరు ఉంటున్నాను, గవర్నమెంట్లో ఉన్నాను. చీఫ్ ఇంజనీర్గా 5000 ఇల్లు దేశంలో కట్టాను, 5 లక్షల ఇల్లు ఇవాళ ఉన్నాను. కానీ ఆ యొక్క దేవాది దేవుడి యొక్క దీవెనలు మీ అందరికీ కలగాలని, మీ ఆలోచనలని ఫలించాలని, మరి సంగయ్య గారి కుటుంబానికి ఆదరణ ఓదార్పు దేవుడు కలగజేయాలని, ఆయన ఆత్మకి, వారి యొక్క సత్యమణి ఆత్మకి, వారికి అక్కడ పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపాటు తయారు చేసి ఆ నిత్యమైన ఆనందంలోకి తీసుకెళ్లాలని, వీళ్ళపాడు గ్రామాన్ని అభివృద్ధిలో నడిపించాలని. ఇంకా గ్రామంలో చాలామంది పెద్దలు, అదే నేను కొద్ది గ్యాప్ ఎక్కువైంది కాబట్టి పేర్లన్నీ చెప్పలేను, కానీ చాలామంది ఎంప్లాయీస్, చాలామంది పెద్దలు, చాలామంది అభిమానులు, వీరందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు వందలు తెలుస్తున్నాను.